పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం యక్షగానం ఏడో భాగం చూద్దాం నీళ్ళు నువ్వు మొదటి రోజు ఆదిత్య విషయం చెప్పగానే బెయిల్ మీద విడిపించేవాడిని అసలు దొంగతనం చేసిన వారు ఏమాశించారు మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనా లేక మీ డబ్బు కోసమా ఒకవేళ మీ కుటుంబంతో వైరం ఉంటే ఆదిత్యని అంతం చేయటానికి చూస్తారు అతను జైలులో ఉండటమే అనుకున్నాను అన్నాడు కూర్చుంటూ థ్యాంక్ యూ డాక్టర్ గారు అన్నది నీళ్లు నిండిన కళ్ళతో మెన్షన్ నాట్ డియర్ ఆదిత్య కేసు జరుగుతూ ఉంటుంది నీ విషయం చెప్పు ఉద్యోగం చేస్తావా వ్యాపారమా తను వారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అడిగాడు ఉద్యోగమా నా చరిత్ర చూసి ఉద్యోగం ఎవరిస్తారు డాక్టర్ గారు వ్యాపారం చేయటానికి పెట్టుబడి పని అసలు నన్ను ఎందుకు విడిపించారు అన్నాడు ఆవేదనగా రిలాక్స్ ఆదిత్య రిలాక్స్ ఇప్పుడు ఏది కావాలో చెప్పటం నీ వంతు చేయటం నా వంతు డాక్టర్ గారు మీ అపారమైన ఈ అభిమానానికి బదులు ఆ తరువాత మాట ఉండిపోయాడు అంతంత పెద్ద మాటలు వద్దులేండి నాకు ఆత్మీయులు లేరు మీరే నా వాళ్ళనుకుంటే తప్ప అది మా అదృష్టం అనుకుంటాను అన్నాడు ఆదిత్య నువ్వు ఏం చెప్పలేవు స్వంతంగా వ్యాపారమే మొదలుపెట్టు సిమెంటు డీలర్ ఒక అతను ఉన్నాడు అతను నా పేషెంట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాడు అక్కడ పనిచేయి నా మనసు మేధ ముద్దుబారిపోయాయి నేనేం ఆలోచించే స్థితిలో లేను మీకేది ఉచితం అనుకుంటే అదే చేస్తాను అన్నాడు ఆదిత్య ఆదిత్య పురాణ ఇతిహాసాలు చదవమన్నది వారి పద్ధతులు పాటించమని కాదు వారి జీవితంలో కొన్ని ఘట్టాలు ఉదాహరణగా తీసుకుని బ్రతకటానికి బలం సంపాదించాలి అన్నాడు ఆదిత్య వింటున్నాడో లేదో తెలియదు అతను ఇంట్లో డైనింగ్ హాల్కి ఇరువైపులా ఉన్న దీపపు సెమ్మెలు చూస్తున్నాడు ఆదిత్య నువ్వు అంతగా అభిమానం పడాల్సిందేమీ లేదు కాలం కలిసి రానప్పుడు ఎన్నో నిందలు నిష్ఠూరాలు ఎదుర్కోవాలి అన్నాడు అతని భుజాలు పట్టి కుదుపుతూ అవును మీరు చెప్పిందంతా నిజమే కానీ దొంగన్న ముద్ర వేసుకుని తల ఎత్తుకుని ఎలా తిరగను అన్నాడు అతని గొంతులో బాధ గలగరలాడింది చూడు ఆదిత్య నీవు ఆలోచించినట్టే ఆలోచిస్తే నేను ఈ పాటకే మిగలను నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు మహారాష్ట్రలో పుట్టి హైదరాబాదులో కొన్నాళ్ళు మా బాబాయితో ఉన్నాను బాబాయ్ ఇంట్లో పడిన కష్టాలు చెబితే నువ్వు అదిరిపోతావు ఆయన నలుగురు పిల్లలు విడిచిపెట్టిన అన్నం కలిపి పెట్టేవారు మొదట మొదట అభిమానపడ్డాను అసహ్యపడ్డాను కానీ ఆకలి బ్రతకాలన్న కాంక్షతో అన్నీ మరిచిపోయాను అది ఎంగిలా విషమా అనే ఆలోచనే లేదు అది కడుపులోకి వెళ్తే చాలు అన్న ధోరణిలో మింగాను నాకున్న ఎసెట్స్ ఏమిటో తెలుసా ఫస్ట్ మార్కులు అబ్బా అన్నది నీళ్ళు అవును నీళ్ళు నా ఫస్ట్ మార్కులు భరించలేక ఆ ఎంగిలి కూడు కూడా పెట్టనన్నది నేను చేసే పని వంద రూపాయలు ఆ రోజులలో ఇచ్చినా ఎవరూ చేరని మా అత్త తీసుకువెళ్ళింది అక్కడ తిండి బట్టలు ఇచ్చారు ఇంటర్ పాస్ అయ్యి మెడిసిన్లో చేరాను అత్తకు విధవ కూతురుండేది ఆమె కోరికలు తెచ్చాలి నన్ను నేను అమ్ముకోవాలి స్త్రీ పురుషుల కలియక క్రమబద్ధమైన సృష్టి కార్యమైతే దానికో ఆనందం ఉంటుంది అనుభూతి ఉంటుంది ఏ అనుభూతి లేక ఆమె కోర్టుకి తీర్చే యంత్రంగా మారిపోయాను ఆమెను చూస్తే చలి జ్వరం వచ్చేది ఏం చేయాలో తోచేది కాదు పశువుకు నాకు తేడా లేదేమో అనిపించేది అంటూ ఆగాడు శివాజీ అబ్బా చెప్పొద్దు డాక్టర్ గారు చెప్పని అమ్మ ఆమె నుండి ఎలా తప్పించుకోవాలన్నదే నా తపన సాయంత్రం ఐదంటే ఏదో ఒక వంకతో బయటపడాలని కోరుకునేవాడిని నేను ఎన్ని ఎత్తులు వేసి బయటపడాలని చూసేవాడినో ఆమె అన్ని ఎత్తులు వేసి నన్ను ఆపేది అత్తయ్య ఇంటికో స్మగ్లర్ వచ్చేవాడు లగన్ భాయ్ అని అతను నా అవస్థ పసికట్టాడు ఈ శంకినిని నువ్వేం భరిస్తావు మా గరాజులో ఉండి వంట చేసుకో స్కాలర్షిప్ వస్తుంది మా పిల్లల చదువు చూడు నేను కొంత ఇస్తాను అన్నాడు సంతోషించాను అత్తయ్య ఇంట్లో నుండి బయటపడాలి అదే నా ధ్యేయం అందుకే లఘన్ బాయ్ ఇంటి వెళ్ళాను అతను ఉపిరి పీల్చుకోవడానికి ఆగాడు ఆదిత్య ఆసక్తిగా వింటున్నాడు ఒకనాడు కూడు తిన్న శివాజీ ఈనాడు లక్షలకాధికారి ఓ నర్సింగ్ హోమ్కి ప్రొపరేటర్ కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడి నిజమేనేమో చెప్పండి అంకుల్ ఓ సారీ డాక్టర్ గారు నీళ్ళు నువ్వు అంకుల్ అన్నా డాడీ అన్నా పలుకుతానమ్మా ఐ ఫీల్ ప్రౌడ్ అన్నాడు శివాజీ అతని సహృదయతకు చౌహార్లు అర్పించింది లగన్బాయి నీడలో ఒక్క సంవత్సరం ఏ చీకు చింతా లేకుండా గడిపాను సాయంత్రాలు అతనిద్దరి పిల్లలకి పాఠాలు చెప్పి నేను చదువుకునేవాడిని పూరి లస్సీ స్వీట్స్ అందేవి అవి వారికి ఉపాహారం నాకు మాత్రం ఆహారమే విధికి క్రూరంగా ఆడుకోవడం సరదా ఒకనాడు ఆయనకు గుండె నొప్పి వచ్చి అకస్మాత్తుగా పోయారు అతని బావ మరిది వచ్చి భార్య పిల్లల్ని తనతో తీసుకువెళ్తానని ఇల్లు అమ్మకానికి పెట్టాడు ఇల్లు కొనేవారికి నేను సంవత్సరాంతం వరకు ఉంటానని చెప్పమన్నాను లగన్ భార్య అంగీకరించింది రూబీ ఆమె భర్త వచ్చి దిగారు ఆ ఇంట్లో నా పరీక్షలయ్యి మూడో సంవత్సరంలో అడుగుపెట్టాను అప్పటికి కానీ గరాజు ఖాళీ చేయాల్సి ఉందని గుర్తుకు రాలేదు బొంబాయిలో ఆపాటి అకామిడేషన్ దొరకటం కష్టమే ఏం తోచలేదు రూబీ తెల్లగా అందంగా గౌన్లు వేసుకుని తిరిగేది ఆమెకే ఏ విధైనా పని చూపమంటే అని అడుగుదామని దగ్గరగా వెళ్ళాను హలో జెంట్లమ్యాన్ మీ పరీక్షలు అయిపోయాయి అనుకుంటాను అన్నది ఎప్పుడు ఖాళీ చేస్తున్నామని డైరెక్ట్గా అడగలేదు మేము టయోటా కరోలా కొంటున్నాము గరాజు కావాలి అన్నది నా ప్రశ్న నా నోట్లోనే ఉండిపోయింది చేసేది లేక మెల్లగా అత్తయ్య ఇంటికి వెళ్ళాను ఆమె ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు ఏమైంది అడిగాను కామపిశాచి ఆ ఇంటామి కూతురు ఆ డ్రైవర్ గారిని పెట్టుకుంది అన్నారు నిరసనగా మా అత్త కూతురు డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకుందట ఏమైందో అతను ఆమెకి దూరం వెళ్ళాడట ఆమె పిలిచింది ఇద్దరికి తీవ్ర వాగ్యుద్ధం జరిగిందట ఆమె నెట్టిందో అతనే పడ్డాడు మీద నుండి డ్రైవర్ పడిపోయాడట తల్లి కూతుళ్ళు పరారయ్యారట వారి బంధువునని చెప్పుకున్నా నా తల మీదకేం వస్తుందోనని నేను వచ్చేశాను ఏం చెయ్యాలి తెలిసిన వారిని అందరినీ అడిగాను గది లేకపోతే డాక్టరీ చదవడం దేనికయ్యా మా ఇంట్లో గుమస్తా పని ఉంది చెయ్యి అని సలహా ఇచ్చారు చివరి ప్రయత్నంగా రూబీ దగ్గరికే వెళ్ళాను ఎస్ మ్యాన్ వాట్ కెన్ఐ డూ ఫయ్యూ కుక్కకి బిస్కెట్లు తినిపిస్తూ అడిగింది మనిషిలా పుట్టే కంటే రూబీ ఇంట్లో కుక్కలా పుట్టడం నయమేమో అనిపించింది నా పరిస్థితి అంతా చెప్పాను నాకు చదువు మీరే చెప్పించారనుకుంటాను మీ కారు పెట్టుకోండి ప్రక్కనున్న కాస్త తాళంలో సర్దుకుంటాను అన్నాను మరి భోజనం ఎక్కడైనా ట్యూషన్స్ చూసుకుంటాను ట్యూషన్స్ చేస్తూ చదువుకోవటం మాటలా నో నో నువ్వు నిశ్చింతగా చదువుకోవటానికి నేను ఏర్పాటు చేస్తాను నాకు అవసరమైనప్పుడు నీ సహాయం కోరతాను అన్నదామే థ్యాంక్ యూ మేడం నా ప్రాణమైనా ఇస్తాను అన్నాను ప్రాణం అక్కర్లేదు నేను చెప్పినట్టు వింటే చాలు అన్నది ఆరు నెలలు గడిచాయి నెల నెల యాభై రూపాయలు ఇచ్చేది ఆ యాభై రూపాయలు అప్పుడు పెద్ద మొత్తమే నిశ్చింతగా గడిచిపోయేది అన్నాడు శివాజీ ఆమె స్మగ్లింగ్ గ్యాగ్ వ్యక్తైనా ఉత్సాహంగా అడిగాడు ఆదిత్య అంతకంటే గ్రంథ సాగురాలు ఆమె మోల్ప్ర మేల్ ప్రాస్టిటేషన్ పెట్టింది అనుకుంటాను చాలా గుట్టుగా జరిగేది ఆమె ఇంటికి వచ్చేవారంతా అందంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్న యువకులే మై గాడ్ అన్నది నీలిమ నా బస ఓ గదిలోకి మారింది ఒక మంచం రెండు కుర్చీలు ఇచ్చింది ఒకరోజు నేను సీరియస్గా చదువుకుంటున్నాను రూబీ వచ్చింది ఆమె నా దగ్గర కూర్చుని ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయం చెప్పింది జెంటిల్మెన్ నా రుణం తీర్చుకుంటానన్నావు ఆ తరుణం ఆసన్నమైంది డాక్టర్స్ కానీ సబ్జెక్టు నీతో కాస్త పనిట వెళ్తావా తప్పకుండా మేడం అన్నాను అతను చెప్పిన పని ఏదైనా నిరాకరించుకు శివాజీ ఐ నో యు కీప్ మై ప్రామిస్ ఓ అలాగేనండి తయారయ్యి చుగా నీ ఇంటికి వెళ్ళాను అతను సాధారణంగా ఆహ్వానించాడు అతని ఇంటికే అనుకునే క్లినిక్ ఉంది అతను క్లినిక్కి అనుబంధంగా ఉన్న ఒక గదివైపు నడిచాడు ఆ గదిలో ఓ అందమైన అమాయకమైన అమ్మాయి నిలబడి ఉంది గుడ్ మార్నింగ్ సుమన్ అన్నాడు ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది ఈ అమ్మాయికి ఈ మధ్య పెళ్ళయింది శివాజీ భర్త నరాల బలహీనతతో బాధపడుతున్నాడు ఆమె అలా పిచ్చిగా చూస్తుంది జబ్బేం లేదు ఆమె వాంఛనను అలుచుకోవటానికి అలా చేస్తుందనిపిస్తుంది తల్లిదండ్రులు చాలా ఆందోళన పడుతున్నారు ఓ నాలుగైదు రోజులు ఆమెతో గడిపితే రియాక్షన్ నాకు అర్థమైపోతుంది నాకు అర్థమైంది ఆ పనే స్త్రీ చేస్తే వేశ్యావృత్తి అంటారు నాకు వేరే మార్గం లేదా ఏమిటి ఎంత కష్టమైనా నా డిగ్రీ పూర్తి చేయాలి అదే నా దీక్ష ఒక్కసారి అత్త కూతురుతో తిరిగిన వాడికి మడిగేమిటి నవ్వేసి ఊరుకున్నాను అలా నా జీవితం ప్రారంభమైంది వద్దండి ప్లీజ్ వద్దు వెళ్ళైనట్టు తల విదిలించింది నీలిమ నీలు ఇది విని నువ్వు నాకు సానుభూతి చూపాలని కాదమ్మా ఒక్కొక్కరి జీవితంలో ఎంత విషాదం ఎన్ని కష్టాలుంటాయో తెలుసుకోమని చెబుతున్నాను అన్నాడు సారీ చార్ మీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియదు అన్నాడు ఆదిత్య ఇద్దరు ఒకేసారి ఆయన వంక చూశారు నీలు కొన్ని అభిమానాలకి అనుబంధాలకి అర్థం చెప్పలేము అర్థాలు వెతకాలని ప్రయత్నించుకు నేను చెప్పినట్టు విను నందనరావు గారి దగ్గర చనువుతో ప్రవర్తించినట్లే నన్ను అడుగు ప్రశ్నించు అలాగే అన్నది అప్రయత్నంగా ఇద్దరిని సాగనంపాడు శివాజీ అతని ముఖం చాలా గంభీరంగా ఉంది నీలు ఆలోచిస్తున్నది ఇతను పూర్వాశ్రమంలో తన తల్లికి క్లాసుమేటా కాదు వయసులో ఎంతో వార ఉంది ఏమై ఉంటుంది ఆమె ఊహించలేకపోయింది ఆదిత్యను అతని గది వరకు వెళ్ళి వచ్చింది నీళ్ళు శివాజీ గారిదంతా మానవతా దృక్పథంతోనే చేశారంటారా అదే అర్థం కావటం లేదు ఇద్దరు చాలాసేపు చర్చించారు నిశ్చింతగా మై డియర్ ఫ్రెండ్ అన్నది అతని చెయ్యి నొక్కుతూ థ్యాంక్ యూ ఆమె చెయ్యి చుమ్మించి వదిలాడు ఆమె వెళ్ళి కారులో కూర్చుని చిరునవ్వుతో చెయ్యి ఊపింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి తెల్లవారితే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొడతారు యువతరంగిణి మెంబర్లు అంతా యువతీ యువకులే ఈ రొటీన్ నుండి ఆదిత్యను నిలిమను తప్పించాలని శివాజీ ప్రయత్నం ఐదు నూట పదహారు లైఫ్ మెంబర్షిప్ కట్టి ఇద్దరిని యువతరంగిణిలో చేర్చాడు ఈరోజు మీది వెళ్ళి హాయిగా డ్యాన్స్ చేసి పాటలు పాడి అన్నాడు అన్నాడాయన నాకు క్లబ్లు డ్యాన్సులు అలవాటు లేదండి మాకున్నాయి అనుకుంటున్నావా ఈ రొటీన్ నుండి కాస్త బయటపడాలి కారు తీసుకువెళ్తారా వద్దండి ఆటోలో వెళ్ళి రాగలం అన్నారు ఆద్య నీలిమ ఇద్దరూ బయటికి వచ్చారు ఎలా ఉంది వ్యాపారం చాలా ఫ్లరిషింగ్గా ఉంది జనంలో గుడ్డతో పాటు గూడు ఏర్పరచుకోవాలన్న తపన కూడా బాగా పెరిగినట్టుంది ఎంత సిమెంట్ తెచ్చినా ఎంత బ్లాక్ చేసినా ఖర్చు అవుతూనే ఉంటుంది అన్నాడు మనీ వాల్యూ తగ్గింది వస్తువు ధరలు పెరిగాయి అంటున్నారు అన్నది ఇద్దరు ఒక ఆటో రిక్షాలో కూర్చోవటం ఇదే మొదటిసారి ఇద్దరు విచిత్ర భావనకు లోనయ్యారు అతని అణు ఆయన అనుభవించాయి అందుకేనా జనం స్త్రీ పురుషుల సంబంధం కోసం అంతగా తప్పించిపోతారు నీలముకు అలాంటి భావం కలిగిందేమో దూరం జరిగి ఒక ఓల్ మూలకి ముడుచుకుని కూర్చుంది నీలు ముహూర్తం ఎప్పుడు ఫిబ్రవరి నాలుగున అంటున్నారు అంకుల్ అబ్బా అంతవరకు నీకు దూరంగా ఉండాలా అన్నాడు వారి మాటల్లోనే ఆటో యువతరంగిణి క్లబ్ ముందు వెళ్ళి ఆగింది దాని సెక్రటరీ ఎదురు వచ్చి ఆహ్వానించాడు అతను తెల్లగా అందంగా ఉన్నాడు వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆదిత్య మిస్ నీలిమ అన్నాడు గుడ్ ఈవినింగ్ అన్నారు నా పేరు చంద్రబాబు చేయి కలిపాడు అప్పటికే హాలు నిండుగా యువతి యువకులు గుమ్ముగుడి ఉన్నారు గౌన్లు వాళ్ళు మ్యాక్సీల వాళ్ళు మినీలు వేసుకున్న యువతలు ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నవారు పంజాబీ డ్రెస్సులు వేసుకున్నవారు చీరలు కట్టినవారు రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ మినీ భారతదేశం చూసినట్టుంది అలాగే యువకులలో ప్యాంట్లు లూజ్ షర్ట్లు పైజామాలు రంగురంగుల లుంగీలు కట్టుకున్నారు చంద్రబాబు తన టై సవరించుకుని వేదిక నెక్కాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ సాయంత్రం మనది మనది అంటే యువత యువకులది నవకోత కోరే యువత సమత కోరే యువత నేడిక్కడ సమావేశమైంది మనము కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం సుస్వాగతం పలుకుదాం అతను కవిత్వం ధోరణిలో చెప్పుకుపోతున్నాడు మధ్య మధ్య యువతీ యువకులు కేరెంతలు కొట్టి నవ్వుతున్నారు వీళ్ళు ఇంగ్లీష్ క్యాలెండర్ ఎందుకు అనుసరిస్తారు అన్నది నీలిమ ఏది తెలుగుదనంతో కూడినది చెప్పు ఈ హాలా వ్యక్తుల వారి వేషభాషల ఆదిత్య నవ్వాడు వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ ప్రాస్పరస్ ఇయర్ డియర్ అంటూ ఇంగ్లీష్ పాట మొదలుపెట్టారు కమాన్ ఫ్రెండ్స్ గివ్ యువర్ వాయిస్ జాయిన్ విత్ అస్ చంద్రబాబు ఆహ్వానించాడు అందరూ పాట అందుకున్నారు ఏడెనిమిది ఎనిమిది నిమిషాల స్వాగతం పలుకుతూ గడిపారు ఎనీ పేర్స్ హూ వాంట్ టు డ్యాన్స్ చంద్రబాబు ప్రశ్నకు చాలామంది యువతి యువకులు లేచారు వాయిద్యానికి అనుగుణంగా డ్యాన్స్ ప్రారంభమైంది నీలిమ నుదురు పట్టిన చడమ తుడుకుంది థ్యాంక్స్ త గాడ్ తానొక్కరితే కాదు ఇంకా కొందరున్నారు అనుకుంది ఆ డ్యాన్స్ ముగిసింది అందరూ మిన్నుముట్టే చప్పట్లు కొట్టారు రిలాక్స్ అండ్ హ్యాబీ డ్రింక్ అన్నాడు కోల్డ్ డ్రింకా హాటా అంటూ బ్యారర్స్ అడిగి చకచకా సర్వ్ చేయడం మొదలుపెట్టారు డ్రింక్స్ హాట్గా ఉంటాయా టీ కాఫీ అమాయకంగా అడిగింది నీలిమ చిన్నగా నవ్వాడు ఆదిత్య బ్రాందీ విస్కీ కాక్టైల్ లాంటివి హాట్ డ్రింక్స్ అన్నాడు ఉత్సాహంగా కోలాహలంగా తిరుగుతున్నారు యువత యువకులు ఆ ప్రపంచమే వేరు అలాంటి ప్రపంచం ఉంటుందని కూడా తెలియదు నీలిమకు ఆమెకు కష్టాల వరువుడిలో అనుభవం ఉన్న శుభాలకు మాత్రం నోచుకోలేదు ఇన్ని రకాల ఆనందాలు ఉంటాయని కూడా మరచిపోయిందామే అదో విచిత్రమైన ప్రపంచం కృష్ణ పుంజుకు వచ్చేవారంతా తమ కష్టాలను తీసుకుని విచారంగా వస్తారు వారి ముందు తను అదృష్టవంతురాలనేనని ధీమా ఉండేది నీలమకు ఈ క్లబ్లో అంతా యువత యువకులే వారిని చూస్తే తను వెదురు బొంగులముతూ ఏం పోగొట్టుకుందో అర్థమైంది ఆమె కడుపులో తిప్పినట్టయింది ఆదిత్య మనం వెళ్ళిపోదామా అన్నది అప్పుడేనా ఈ వాతావరణం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది అంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాల డిఆర్ పోదాం పద ఏమిటో ఇదంతా మరో లోకం అన్నది లేస్తూ ఎవరి సంతోషంలో వారున్నారు ఎవరి ఆనందం వారిది వీళ్లను గమనించనేలేదు ఇద్దరు బయటకు వచ్చారు ట్యూబ్లైట్ల కాంతి వెన్నెలలా పరుచుకుని ఆవరణంతా కళకళలాడింది అకస్మాత్తుగా ఆదిత్య వెంక చూసింది అతని సైడ్ బన్స్ దగ్గర ఒకటి రెండు తెల్ల వెంట్రుకులు వెండిలా మెరిశాయి అప్పుడే తెల్ల వెంట్రుకులా మీ అమ్మగారి ప్రసాదం మనిషి ఆలోచిస్తే తెల్లవంట్రకలు వస్తాయి కాదు అన్నది ఆర్తిగా అతని నడుము చుట్టూ వేసి తల అతని భుజానికి ఆనించింది ఇద్దరూ బయటకు వచ్చి ఆటోని పిలిచారు ఆటో ఎక్కాక కూడా ఆమె ఏం మాట్లాడలేదు అతన్ని ఆనుకుని కూర్చుంది ఆదిత్య డాక్టర్ గారి కారు ఇక్కడ పార్కు చేసుకుందేం ఆటో ఆపు అన్నది ఆటో రిక్షా ఆగిపోయింది కృష్ణకుంజుకి నాలుగేళ్ల అవతల శివాజీ కారు ఉంది నాన్నగారికి మళ్ళీ సుస్థి చేసిందో ఏమో కంగారు పడింది అంత కంగారు ఎందుకు పద అతని మాట వినిపించుకోకుండానే నీలిమ పరుగున తన ఇంటివైపు వెళ్ళింది గేటు దగ్గరగా వేసి ఉంది నెమ్మదిగా తోసింది ఆమె కళ్ళు చురుకుగా పనిచేశాయి లతామంటమ వైపు నుండి ఏడుపు వినిపించింది ఎవరైనా ఉంటారు అప్రయత్నంగా ఆమె కళ్ళు అటు వెళ్ళాయి దేవి దేవి నువ్వు ఏడిస్తే నేను భరించలేను నాకేం మిగిలింది చెప్పు నీతో గడిపిన ఆ కొద్ది రోజులు తప్ప నా జీవితంలో ఏం మిగిలింది ఇప్పుడేమైంది చీకటిని చీల్చుకుని నీలిమ కళ్ళు మంటపంలోని వ్యక్తులను చూశాయి డాక్టర్ శివాజీ పైజమా లాల్చీతో కూర్చున్నాడు అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది ముకుందాదేవి దేవి కళ్ళు చిట్లించి మరీ చూసింది నీలిమ అతను ఆర్తిగా ఆమె బొగ్గ చుమ్మించి తలనిమురుతున్నాడు చక్రి చక్రి ఈ సంప్రదాయాలకు సభ్య సమాజానికి దూరంగా తీసుకువెళ్ళు నేను ఈ నరకంలో ఉండలేను దేవి ఇప్పుడు మనం ఆలోచించేది మన గురించి కాదు మన పిల్లల గురించి అన్నాడు అతను ఎన్నాళ్ళి దొంగ బతుకు అతని నుండి గాఢమైన నిట్టూర్పై వెలవడింది ఆటోవాడికి డబ్బులిచ్చి వచ్చిన ఆదిత్య ఇటు చూడలేదు సరాసరి ఇంటికి వెళ్ళి బెల్ కొట్టాడు ఆ బెల్ శబ్దానికి సన్నగా వినిపించిన ముకుందాదేవి శివాజీ ఉలిక్కబడి లేచారు ఎదురుగా నీలుమను చూసి కాళ్ళు భూమిలోకి పాతికిపోయినట్టు ఆగిపోయారు నీ నీలు శివాజీయే తేరుకున్నాడు నన్న పేరుతో పిలవద్దు ప్లీజ్ విరుక్కున తిరిగి ఇంటివైపు పరిగెత్తింది నీలు నీలు అంటూ శివాజీ ముందుకు వచ్చాడు చక్రి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో నిన్నది అవమానిస్తే నేను భరించలేను అన్నదామె ఇద్దరూ ఇంటికి ముందుకు వచ్చారు ఇంటి ముందు వరండాలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది నీలిమ నీలు ఏమైంది ఆదిత్య అడుగుతున్నాడు ఆదిత్య చాలాసేపు అయింది పద అని శివాజీ పిలవగానే ఆదిత్య తల పెంకించి అతడిని అనుసరించాడు ముకుందాదేవి వణుకుతున్న చేతులతో ఇంటి తాళం తీసింది నీలిమ లేచి లోపలికి వెళ్ళింది వరండాలో అన్నీ మరిచి నిధులమాత్ర ప్రభావంతో నిశ్చలంగా నిద్రబోతున్న జా నందనరావును చూడగానే తల్లిపై రెట్టింపు అసహ్యము తండ్రిపై జాలీ గౌరవము కలిగాయి నాన్న అతని మంచం దగ్గర కూర్చుని బావురు మన్నది నీలిమ తల్లి వంచికి తండ్రిని మోసం చేసింది తన మలినమైన చరిత్ర బయటపడరాదని ఎంత నాటకం ఆడింది దేవుడే వెలిసింది అందుకే అన్నారేమో రంకు నేర్చిన స్త్రీ బొంకు నేరుస్తుందని నిజాయితీగా నువ్వు నాకొద్దు నీ వల్ల నా కోరికలు తీరడం లేదని చెబితే ఏం ఈ దొంగ బ్రతికెందుకు ఆమె అలాగే కూర్చుంది ముకుందాదేవి మాట్లాడక తలుపు లోపల నుండి బోల్ట్ వేసి వెళ్ళిపోయింది తనను పలకరించే ధైర్యం ఎక్కడుంది అనుకుంది నీలిమ నా బ్రతుకు ఇలాంటిదని చెబితే ఏం పోయింది ఆమె అలా ఏడుస్తూ ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు తనే పిచ్చిది తన మీద ప్రేమ చేత ఏదో అంటుందని భ్రమపడింది అంతా మోసం అంతా దగ అంతా వేషం నాలుగు గంటలు కొట్టింది కూడా వినిపించుకోలేదు నందనరావు మేలుకునే సమయం అది అతను అటు ఇటూ దొల్లాడు నాన్న పడింది నువ్వు నువ్వు ఇంకా నిద్రపోలేదా తల్లి లేదు నాన్న కొత్త సంవత్సరం ఫంక్షన్ ఏదో ఉందన్నది మీ అమ్మ అక్కడ నుండే వస్తున్నాను ఫంక్షన్ బాగా జరిగిందా అన్నది ఎటో చూస్తూ మంచినీళ్ళు లేచి పడుకో అన్నాడు మెల్లగా నీరసంగా లేచింది నీళ్లు మా వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది అతని చేత త్రాగించి అతను తాగాక తల్లి గదిలోకి తొంగి చూడబోయింది ఈ మధ్య ఇల్లు అద్దెకిచ్చాక వరండాలో నందనరావు విగ్రహాలున్న గదిలో ముకుందాదేవి పడుకుంటున్నారు ఉన్న ఒక్కగానొక్క గదే నీలిమది కానీ ఆమెకు ఆ క్షణంలో తల్లిని చూడాలనిపించలేదు అందుకే వెళ్ళి ముసుగుతన్ని పడుకుంది ఆలోచించి అలసిపోయిన మెదడు నిద్రపోయింది ఆనాటికి వారం రోజులైంది ముకుందాదేవి సత్యసాయిబాబి ఆశ్రమం పుట్టబత్తికి వెళ్ళిపోయి ఆనాటి రాత్రి జరిగిన సంఘటన తర్వాత తల్లి కూతురు మాట్లాడుకోలేదు వెళ్ళేటప్పుడు మాత్రం కన్నీటితో ఒకే మాట చెప్పింది నీకే అవసరం వచ్చినా డాక్టర్ గారిని అడగడం మర్చిపోకు తనే మనలేదు తన హృదయంలో స్పందన లేదు అనుభూతి లేదు కరుడు కట్టిపోయింది తండ్రి మొదటి రోజు బాగానే ఉన్నాడు మరణాటి నుండి అతను మారిపోయాడు చాలా గంభీరంగా ఉంటున్నాడు కూతురు కనిపిస్తే పడుతున్నాడు తల్లికి ఉన్న సంబంధం తండ్రికి తెలిసేమో అందుకే అంత గంభీరంగా ఉండిపోయాడేమో తన మూలంగా తల్లి దూరం అయిందన్న దిగులా ఏమై ఉంటుంది ఆమెకు అర్థం కాలేదు అలాగే ఆలోచిస్తూ నిలబడింది వంటింట్లో పెద్ద శబ్దం అయింది పరుగున వెళ్ళింది నీలమ కాఫీ చేసుకోబోతు గిన్నె పడేశాడు రావు అదేమిటి నాన్న నేను చెయ్యినా నాకెవరి దయాభిక్ష అక్కర్లేదు నాన్న అమ్మ అలా వెళ్ళింది మీరు ఎలా అంటే నాకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించారా ఉషస్సు మెల్లమెల్లగా మాయమవుతుంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది నా బాధ ఎవరికి చెప్పుకోను అన్నాడు ఎటో చూస్తూ నాన్న మనము ఒకరికొకరు మిగిలాం బాధలు సంతోషాలు ఏమైనా కలిసే పంచుకుందాం అన్నది వెళ్ళి అతని భుజంపై చెయ్యి వేసి కంగారుగా ఏదో అంటరాని వస్తువు కంటపడినట్టు తన ఒంటిని అంటుకున్నట్టు దొరపరించుకున్నాడు నాన్న 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 అమ్మ ఇద్దరు చచ్చిపోయారు పో ఆ డాక్టర్కి దగ్గరికి వెళ్ళమన్నదిగా వెళ్ళరాదు అన్నాడు నాన్న నా మీద ఎందుకెంత కోపం వచ్చిందో అర్థం కావటం లేదు ఏమైంది నాన్న ముందు నా కళ్ళ ముందు నుండిపో ఎత్తాడు ఆమెకు ఆ క్షణంలో అతడిని రెచ్చగొట్టడం భావ్యం కాదనిపించింది మౌనంగా వచ్చేసింది బయట ఏడుస్తూ కూర్చుంది ఆమె ఐదు నిమిషాలు కనిపించకపోతే తలడిల్లిపోయే నందనరావు ఆమె ఉనికిని మరిచినట్టు ఊరుకున్నాడు పదకొండు గంటలు దాటాక ఊగుతూ బయటకు వచ్చాడు పడిపోతాడేమోనని భయపడింది తను వెళ్తే ఇంకా రెచ్చిపోతాడని చూస్తూ కూర్చుండిపోయింది అతను పక్కింటి డ్రైవర్ కనిపిస్తే పిలిచాడు చూడు రాములు నా చి నా చేతి కిందకు కుర్రవాడిని చూడు అలాగే నువ్వు రోజు క్యారియర్ తెచ్చిపెట్టు అన్నాడు అలాగే నయ్య గారు కుర్రాడిని మాత్రం త్వరగా చూడు అతను డబ్బులు క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయాడు అతను ఇంట్లోకి వచ్చాడు అరగంట తర్వాత రాములు క్యారియర్ తీసుకువచ్చాడు ఆబగా తిన్నాడు నందనరావు రాములు బయట ఎక్కడో ఆ అమ్మాయి ఉంటుంది ఈ మిగిలిన అన్నం తినమని చెప్పు నీలమ గుండెల్లో మొండిబాకు దిగింది మీ అమ్మాయ మా మీ అని ఏముంది ఎవరో ఒకరు ఎవరికి ఎవరూ లేరు అన్నాడు నీలమ లేచింది తనిప్పుడు పంతానికి పోయి సాధించేదేముంది అందుకే లోపలికి వెళ్ళి అవన్నీ సర్దిపెట్టి స్నానం చేసి మిగిలిన అన్నం తింది క్యారియర్ కడిగిపెట్టింది పెట్టింది నానా క్యారియర్ ఎందుకు అని అడగబోయి ఊరుకుంది తను అడిగినా తప్పులు వెతుకుతాడు తండ్రి ఆమెకేం పని తోచటం లేదు ఒకప్పుడు ఊపిరి తీసుకునే సమయం కూడా అది ఉండేది కాదు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క క్షణం దొరలించడానికి మహా అవస్థ పడుతుంది శివాజీని చూడాలంటే అసహ్యంగా ఉంది సాయంత్రం వేళకు ఓ పనమ్మయి కుర్రాడు కుదిరారు కుర్రాడు దినమంతా ఉండాలయ్యా జీతం ఎక్కువ ఇవ్వు నాకొచ్చే అద్దెలు అన్నీ గడవాలి నేను దేవుడిని దెయ్యాన్ని కాదు అన్నాడు కఠినంగా నీలిమ లోపలి గది నుండి తొంగి చూసింది తండ్రి ముఖం వికృతంగా అసహ్యంగా ఉంది ఎందుకలా మారాడు అమ్మే కారణం అనుకుందామే ఆ రోజంతా మాట్లాడుకోలేదు రాత్రి అతను నిద్రపోయాక కాసేపు అతని కాళ్ళ దగ్గర కూర్చుంది తల్లిని తప్పుపట్టలేదు కానీ ఆమె పిరికితనాన్ని హిపోక్రసీని తప్పుబట్టింది ఫలితంగా ఆమె ఇల్లు విడిచింది తెల్లవారి పని మనిషి చేతే అన్ని పనులు చేయించుకున్నాడు నాన్న అంది జాలిగా అతను వినరానట్టే ముఖం తిప్పుకున్నాడు తనేం తప్పు చేసింది అమ్మా టీ పెడతావు రాజా పనికున్నా పనికిడు ఉన్నాడు కదా అమ్మాయిని ఎందుకు విసికిస్తారు అనేది తల్లి ఆయన చిన్నగా నవ్వేవాడు ముకుంద తల్లి కొట్టిన తిట్టిన తల్లిని హత్తుకుని తృప్తిపడతాడు పసిపిల్లాడు ఈనాడు నా పరిస్థితి అలాగే ఉంది నా తల్లి చేత్తో ఇస్తే అమృతము అన్నాడు ఆ మాట విన్నాక ఏనాడు తండ్రి పనులు నిర్లక్ష్యం చేయలేదు అమ్మడు నీ చేతి స్పర్శతో నా అణువణువు కొత్త రక్తం పోసుకుంటుంది నీలు నీ చిరునవ్వు చూస్తూ నా వ్యధలు బాధలు మర్చిపోతాను ఈ ప్రాణం ఎప్పుడో పోయేదమ్మా నీ కోసం నీ పెళ్లి చూడాలని నీ బిడ్డల చేత తాతయ్య అనిపించుకోవాలని బతుకుతున్నాను అలాంటి తండ్రి తన ఉనికినే అసహించుకుంటున్నాడంటే తను ఏం చేసింది నాన్న అతని భుజాల నిమిరింది ఏమిటి ఆ కంఠంలో మార్ధవం లేదు మామూలు పలకరింపు కూడా లేదు ఎందుకు నాన్న అంత కోపం నేను వెళ్ళి అమ్మను తీసుకువస్తాను జరిగింది మర్చిపోదాం అన్నది ఆమె లేదు కావాలని ఏడుస్తున్నానన్న నీ భావం పనివాళ్ళు నాకు పెడతారు ఉండాలనుకుంటే ఉండు నాన్న నన్ను నా పేరుతో పిలవద్దు నాన్న కోపమెందుకో నాకు నాకెవరిపైనా కోపం లేదు నాపై నాకే కోపం అసహ్యం జాలి అనుకుంటూనే గోడ పట్టుకుని వెళ్ళిపోయాడు ఆమె అలాగే అతను వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయింది నీళ్ళు ఆమె చప్పున తల ఎత్తింది డాక్టర్ శివాజీ నిలుచున్నాడు అతని ముఖాన కలలేదు డాక్టర్ గారు మేము మీకేం అపకారం చేశామని మమ్మల్ని సాధిస్తున్నారు మా అమ్మ ఊరెళ్ళింది నాన్న విపరీతమైన వేదాంతం పెంచుకున్నాడు ఇంకా నేను ప్రాణంతో మిగిలి ఉన్నానన్న మీ బాధ అన్నది కోపంగా నీలు శాంతంగా నా మాట వింటావా మీరు చెప్పాల్సింది నేను వినాల్సిందేం లేదు మీరు వెళ్ళిపోండి మళ్ళీ ఇంటి ఛాయలకు రాకండి అన్నది టప్పున చేతులు జోడించి నీలు ఒక్క మాట వినమ్మా అరమాట కూడా వినను గాక వినను అన్నది పిచ్చి పట్టినట్లు అరిచింది శివాజీ ఏం చేయలేనట్టు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక కుర్చీలో కూర్చుంది చాలాసేపు ఆమెకు చెప్పుకోదగిన బంధువులు లేరు స్నేహితులు లేరు సావిత్రమ్మ కొడుకుని మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు ఈ మధ్య ఆమె మనసు విరిగి దేశయాత్రలు చేస్తుంది ఏదో ఒక పని చేయాలి ఏం చెయ్యాలి ఆమె ఆలోచిస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి నందనరావు పనికున్నార సహాయంతో పనులు చేసుకుంటున్నాడు పని మనిషి వంట చేస్తున్నది అతను తిన్నాక యాంత్రికంగా భోజనం చేస్తున్నది అతని కోపం తగ్గకపోతుందా అని ఎదురు చూస్తున్నది కానీ రోజు రోజుకి ఎక్కువే అవుతుంది ఒక్కొక్కసారి బూతులు తిడతాడు చేతిలో ఏది ఉంటే అది నీలిమపైకి విసురుతాడు నీలిమ చూస్తుండగా పళ్ళు మిఠాయిలు తెప్పించుకు తింటాడు మిగిలితే పనివారికి పెడతాడు ఆమెకు అతని ప్రవర్తన ఒక్క ముక్కార్థం కాలేదు వీలైనంత వరకు అతన్ని తప్పించుకు తిరుగుతుంది ఇంట్లో అద్దెకున్న వాళ్లతో కలిసి కలివిడిగా తిరిగింది రెండు రోజులకే మొహం ఆ యజమానురాలు శ్రీవచ్చ చిత్రమైన స్త్రీ ఎదుటివారు శ్రోతలు తన రేడియో అనుకుంటుంది రెండు రోజుల్లో తన పుట్టింటివారు తన పెళ్లి ఎంత ఘనంగా చేశారో ఇరవై రెండు సార్లు చెప్పింది అమ్మో పురాణం విప్పింది పనిమనిషి పరుగులు పెట్టేది చేసేది చిన్న పని అయినా పెద్ద కలరిచ్చి చెబుతుంది వినేవారికి ఓపికకు పరీక్ష పెడుతుంది అక్క మా ఇంటికి రావటం మానేసేవేం వాళ్ళమ్మాయి అడిగింది నాకు తెలుసు మా అమ్మ సోది భరించటం కష్టం అసలు ఆర్ట్ ఆఫ్ టాకింగ్ క్లాసులన్నీ పెట్టాలి అన్నది ఆమె పేరు హేమ అక్క నాకు తెలుగు రాదు కాస్త చెప్పవు అన్నది ఆ రోజు ఆ అమ్మాయికి తెలుగు పాఠం చెబితే ఎంతో రిలీఫ్గా తన సమయం సద్వినియోగం అయినట్టుగా అనిపించింది మెల్లమెల్లగా అన్ని సబ్జెక్ట్స్ చెప్పేది ఒకరోజు హేమ తల్లి శ్రీవత్స వచ్చింది అమ్మాయి మా హేమకు ఒక టీచర్ నచ్చదు నీకు తోచదు అంటున్నావు కదా ట్యూషన్ చెప్పరాదు అలాగేనండి అన్నది ఆవిడే ఫీజు అది నిర్ణయించింది ఏ కా కామాటే చెప్పుకోవాలి ఫీజు అది నిర్ణయించింది కానీ ఖచ్చితమైన మనిషే ఒక్క మాట్లాడేటప్పుడు రాచకొండ కథలు పురాణ నవలల ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకువెడుతుంది ఆమె మోపిడి చీరలు మోసుకుని వెళ్తుంది ఎక్కడికో చీరలు డ్రైవాష్గా పిన్నిగారు పిచ్చి పిల్ల ఇన్ని చీరలు ఇస్తే ఆరిపోతారు అలా అని ఇచ్చేవారు లేరనుకో మా సుబ్బమ్మ పిన్ని కూతురుంది దాని భర్త విజయవాడలో పెద్ద లాయరు గోగినేని గంగారావు గారు అంటారు వినే ఉంటావు అతని భార్య అన్నపూర్ణ మా సుబ్బమ్మ పిన్ని కూతురు రుమాలగుడ్డ డ్రై క్లీనింగ్కు వేస్తుంది నిజానికి ఆయన రెండు చేతులు సంపాదిస్తున్నాడు కాబట్టి తట్టుకుంటున్నాడు పిన్నిగారు మాట తప్పించబోయింది నువ్వు ఉండమ్మా మీ బాబాయ్ గారు ఎప్పుడూ అంటుంటారు శ్రీవత్స నీవు అన్నీ పొదుపుగా చేస్తావు అంటూ నేను పొదుపు చేయబట్టే ఈనాడు ఈ స్థితిలో ఉన్నాం అమ్మాయి మీ బాబాయి పిన్నిగారు మరి ఈ చీరలు చీరలు బయటికి ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నది చీరలో స్ట్రెస్ చేస్తూ చీరల విషయం తప్ప మరే విషయం చెప్పొద్దన్నట్టు ఫాల్ కుట్టడానికి అమ్మాయి మహారాష్ట్రాల ఆవిడ మూడు రూపాయలు తీసుకుంటుంది కానీ చక్కగా కొడుతుంది నా పెళ్ళైన దగ్గర నుండి అక్కడే కుట్టిస్తున్నాను అసలు ఆవిడ చదువుకోలేదు ఆ సలహా ఇచ్చింది నేనే కానీ ఏం ప్రయోజనం ఇప్పుడు ఒక్క నిమిషం తీరిక ఉండదు మన పని అంటే చేస్తుంది ఆ సంభాషణ సాగి తీగ పాకంగా మారి ఆ మహారాష్ట్రాల ఆవిడ చరిత్రను తిరగవేసి మళ్ళీ తన పెళ్లి దగ్గర ఆగి ఎంత ఘనంగా జరిగిందో తల్లి ఎంత శ్రమపడ్డారో చెబుతుంది పినిగారు ఒక్క మాట ముందు నా మాట వినమ్మాయి అసలు ఆ మహారాష్ట్రలో ఆవిడ సంగతి వదిలేయి ఆ ఫాల్స్ నేను కుట్టు పెడతాను గబుకున్న చీరలు లాక్కుని ఇంటికి వచ్చింది తన పొదుపు గురించి చెప్పుకోవటమే కానీ ఒక్క విషయంలో కూడా పొదుపు పాటించలేదు న్యాయంగా ఒక గంట కూర్చుంటే ఫాల్ కుట్టవచ్చు ఒక గంట నోరు ఆడించగలదు కానీ చెయ్యి ఆడించలేదు శ్రీవచ్చ అలా ఒక వ్యాపకం కల్పించుకుంది ఆ రోజు పనమ్మాయి రాలేదు తండ్రి మెప్పు పొందాలని గబగబా వంట చేసింది కాఫీ కాసింది కాఫీ పనికొర్రాడి చేతికిచ్చి పంపింది పనమ్మాయి కూడా మా అభిరుచులు నేర్చుకుంటుందిరా అన్నాడు నందనరావు పనామె రాలేదయ్యా మరి కాఫీ వంట నువ్వు చేశావా నేనెందుకు చేస్తాను నీలమ్మ చేసింది ఓహో ఎందుకు ఎందుకు దాని చేత పని చేయించావురా అది వండింది తింటానా గోడ ఆసరాగా చేసుకుని వంటింట్లోకి వెళ్ళి కూరలు ఎగజిమ్మాడు గిన్నెలు నేలకేసి కొట్టాడు నాన్న నాన్న మనసు బాగాలేదు కోరుకుంటారని ఊరుకుంటే రోజురోజుకు మితిమీరిపోతున్నారు ఏమిటది వెళ్ళి అతడిని పట్టుకుంది కబడ్దార్ నన్ను ముట్టుకుంటే ఆమెని ఒక్క నెట్టు నిట్టాడు నేను నేను ఏం చేస్తే నీకు సంతోషం కలుగుతుందో చెప్పు నాన్న అన్నది నేల మీద నుండి మెల్లగా లేస్తూ గాజుల చిట్లీ చేయి గిరుకుపోయి రక్తం వచ్చింది నువ్వు నువ్వు నాకు చచ్చిపోతే మనశ్శాంతి నాన్న నన్ను నా పేరుతో పిలవద్దు శాసించినట్టే అన్నాడు నీ కోరిక మేరకే చచ్చిపోతాను నాన్న చచ్చిపోతాను ఆమె చరచర బయటకుపోయింది మరీ చిన్నపిల్లల ఏమిటి నీళ్ళు శ్రీవత్స వచ్చి ఆపచేసింది తన ఇంటికి తీసుకువెళ్ళి ఓ అరగంట లెక్చర్ ఇచ్చింది అతను మెంటలని తెలిసాక నువ్వు తొందరపడితే ఎలా సైక్రాటిస్టుకు చూపించి ఏదైనా ఆలోచిద్దాం అన్నది ఏరు వాగు తెంచుకుని వచ్చినట్టు దుఃఖం వచ్చింది నీలిమకు వెళ్ళి తల్లికి ఘాటుగా ఉత్తరం రాసింది ఆదిత్య అప్పుడే నల్గొండ నుండి వచ్చాడు అక్కడ అతను ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ కాంట్రాక్ట్కి తీసుకున్నాడు అక్కడ పనిచేస్తున్నాడు ఈరోజు వచ్చాడు వర్క్ ఎలా ఉంది ఆదిత్య నీలమ ఎలా ఉంది సార్ శివాజీ ఫక్కును నవ్వేశాడు వెంటనే సరిగ్గా కూర్చున్నాడు నీలమ బాగానే ఉందని అనుకుంటున్నాను ఉంటావుగా రేపు వెళ్ళి చూడు సార్ నేను ఈ పనిలో ఎక్కువ రోజులు ఉండలేనేమో ఆదిత్య అవును సార్ మనిషి తనకు కొంత మిగుల్చుకోవాలనే పనిచేస్తాడు కాదనను కానీ మా పార్ట్నర్ ఇచ్చిన పాళ్ళు చూస్తే నాకు మతిపోతున్నది మరి కాంట్రాక్ట్ అంటే ఏమిటనుకుంటున్నావు దోపిడీ ఈ దోపిడీ నా వల్ల కాదు వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ఎవరు బాగుపడుతున్నట్టు మధ్యవర్తులు చూడు ఆదిత్య నిన్ను అక్కడికి పంపింది అన్యాయం చేయమని కాదు అనుభవం సంపాదించమని ఈ కాంట్రాక్ట్ అయిపోగానే స్వతంత్రంగా చేద్దూ గాని అన్నాడు సార్ మీ రుణం తరుణం వచ్చినప్పుడు తీర్చుకుందు గాని అది కాదు సార్ నాకంతా తెలుసు ఆదిత్య ప్రతి ప్రొఫెషన్లో నిజాయితీగా చేయవచ్చు అడ్డదారులు తొక్కవచ్చు నిజాయితీగా ఉంటూ సంపాదించగలనని నీవు నిరూపించాలి మీ ఆశీస్సులు ఉంటే అందదండలు ఉంటే అలాగే నిరూపిస్తాను విష్యూ ఆల్ ది బెస్ట్ మారేడుపల్లిలో నాదొక ఫ్లాట్ ఉంది అది నీలు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను ఇల్లుకి ప్లాను నీ ఇష్టప్రకారం ఇవ్వాలి రేపు నీలుతో మాట్లాడతాను ఆ అమ్మాయి నందనరావుని వదిలి రావటం అంటే ఇబ్బంది పడుతుంది నిజమే అన్నాడు ఫోన్ అయినా చేద్దామంటే ఫోన్ లేదు అతనికి ఇంకా తనను దొంగగా మార్చిన వ్యక్తులని పట్టుకోవాలనే ఉంది మరునాడు బజారుకు వెళ్ళి నీలిమ అభిమాని రచయితవి నాలుగు పుస్తకాలు కొని ప్యాక్ చేయించాడు నీలుకి ప్రేమతో ఆదిత్య అని రాశాడు పండ్లు స్వీట్స్ కొని నందనరావు కోసం కొన్నాడు అతను వాకిట్లోనే ఆగిపోవాల్సి వచ్చింది నందనరావు నోట వినుకోడని దుర్భాషలు వినిపిస్తున్నాయి నీలిమ మాత్రం ఏదో చెప్పాలని తెగ ప్రయత్నిస్తుంది అమ్మో అవతారం ఎత్తితే కూతురు మరో అవతారం ఎత్తుతుందట సిగ్గు బిడియం లేని మనుషులు ఏ హుస్సేన్ సాగర్లోనే పడి చావరాదు నాన్న నా మాట వినండి మీ దగ్గర డబ్బులు తీస్తానా షటప్ డటి రాస్కెల్ ఎవరు ఎవరే నీకు నాన్న రంకు నచ్చినమ్మ బొంకు రవదా ఆ ఆదిత్య ఆటలు సాగించావు మళ్ళీ సిగ్గు ఎగ్గు లేక అతని మాటలు దారుణంగా మొండి బాకుల్లా దిగబడుతున్నాయి నందనరావు గారు ఆదిత్య లోపలికి వెళ్ళాడు అక్కడ దృశ్యం చూసి అక్కడే ఆగిపోయాడు పడ కుర్చీలో కూర్చుని నందనరావు ఉన్నారు అతని ముందు అసహాయంగా నేల మీద కోలబడి ఉంది నీలిమ ఆమెను తాకి కింద పడ్డాయనటానికి నిదర్శనంగా అక్కడ వస్తువులన్నీ వందరగా పడి ఉన్నాయి నీలిమ నుదురు అద్దుకుంది ఓ నువ్వా నందనరావు ముఖంలోని వికృతత్వాన్ని చిరునవ్వుతో జయించాలని చూశాడు సాధ్యం కాలేదు పక్షపాతంతో తీసుకుంటున్నా మనిషి అందంగా శుభ్రంగా కనిపించేవాడు ఇప్పుడు ముఖంపై ఎముకలు తేలి అసలు మనిషి మరింత వికృతంగా తయారయ్యాడు నేనండి నేను వస్తూనే వినకూడని మాట విన్నాను అది అది నిన్ను కాదు ఆదిత్య రా పక్కన కుర్చీ జరిపాడు ఆ పరిస్థితి పరాయివాడి కంటపడినందుకు నీలిమతల భూమిలోకి వంగిపోయింది ఆమె అతడిని పలకరించాలని కూడా మర్చిపోయి గదిలోకి దూరింది పెద్దవాడు నిన్ను కాదు అన్నక ఏం వాదిస్తాడు తను చెవులారా విన్నాడు మాట్లాడాక వెళ్ళి పక్కన కూర్చున్నాడు ఏమిటంకుల్ ఏమైంది డబ్బు అయిపోయిందని ఆ సన్యాసురాలు వెళ్ళి పుట్టపత్తిలో కూర్చుంది ఈవిడని కూర్చో అంటే ఏదో ఒకటి తెస్తుంది దొంగతనాలు చేస్తుంది అదేమిటంకుల్ నీలమకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది పొరపాటు పడ్డారు అది నిజమే ఇంట్లో డబ్బు ఎక్కడికి పోతుంది పనివాళ్ళు తీసి ఉండొచ్చు ఏమో నాకు నమ్మకం కలగటం లేదు మీ కూతుర్ని మీరు అవమానిస్తున్నారా నా కూతురు అతను వికృతంగా నవ్వాడు ఆర్థిక ఇబ్బందులు కూడా మనిషిని అసహాయుడిని చేస్తాయి అంకుల్ నీలిమ ఏదైనా చిన్న ఉద్యోగం చేయమానండి దానికెవడిస్తాడు ఉద్యోగం అదొక్కటే పని చేయాలి బ్రోతల్ హౌస్ పెట్టుకోవాలి కసిగా అన్నాడు అంకుల్ ఆశ్చర్యంగా చూశాడు అదంతా ఎందుకు కానీ నీ పని ఎలా ఉంది చాలా బాగుంది అంకుల్ ఆత్మ మనసు అనేవి లేదనుకుంటే ఒక్క సంవత్సరంలో అనేక లక్షలు లక్షలు సంపాదించవచ్చు అన్నాడు కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి